సక్సెస్ ఫంక్షన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్న కొద్దీ మాకేం బోర్ కొట్టట్లేదు సార్. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ ఎప్పుడైనా అంటే మొన్న ఫంక్షన్లో ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఇంకొక ఫంక్షన్ ఉంటుందని. ఇప్పుడు బన్నీగారు వచ్చాక కూడా మళ్ళీ ఇంకో ఫంక్షన్ ఉంటుందా అని మేము ఈగర్లీ వెయిట్ చేస్తా అనౌన్స్ చేస్తారా. కానీ సార్ వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ సార్, మీ స్పీచ్ కావచ్చు మాటలు కావచ్చు చాలా మట్టుకు అసలు ఫిదా అయిపోతున్నారు సార్. ప్రమోషన్స్లో మీరు మాట్లాడినవన్నీ తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు, ఆన్ ద స్పాట్ వచ్చిన ఈవెన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక క్వశ్చన్ అడిగినా కూడా ఆ క్వశ్చన్కి రిలేటబుల్గా మీరు మాట్లాడే మాటలు పీపుల్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అంటే మీ కామిక్ సెన్స్ ఆ స్పాంటినిటీకి ఎక్కువగా మేము ఎంజాయ్ చేసాం బిఫోర్ ప్రమోషన్స్ మొత్తం అంతా కూడా. ఆ బడన్ ప్రమోషన్ బడన్ మీకుంటుంది బట్ మేము క్వశ్చన్స్ అడిగినా కూడా మాకు వచ్చే ఆన్సర్స్ మాత్రం చాలా కూల్గా ఫ్రీగా చాలా స్పాంటినిటీగా నవ్వుకునేలాగా ఉన్నాయి. యాక్చువల్లీ మంచి మంచిగా ఆడియన్స్లోకి ఇంకా ఎక్కువ వెళ్ళిపోతున్నారు అనిపిస్తుంది. ఒక సినిమా తీస్తే హీరో ఎక్కువ ఫేమ్ అవుతారు సార్, హీరోయిన్ ఫేమ్ అవుతారు, డైరెక్టర్ అవుతారు, బట్ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎస్కే అంటే అందరికీ తెలుసు ఎలా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా డైరెక్టర్ ఫేమస్ అవుతారు ఎందుకంటే క్రాఫ్ట్ అంది కాబట్టి, హీరో హీరోయిన్లు వాళ్ళ ఆర్టిస్టులు స్క్రీన్ మీద ఉంటారు కానీ ఒక ప్రొడ్యూసర్ అనేది ఎక్కువ ఇప్పుడు ఫేమస్ అవరు. సో ఐ వాంట్ క్రియేట్ మై స్పేస్, నేను ఏదో మాట్లాడో ఏదో చేసా. సో ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమాలో ఒక పార్ట్ అతని కాంట్రిబ్యూషన్ ఉంటుంది తెలియాలి. సో నేను ఎందుకు మాట్లాడటం మొదలుపెట్టానో మాట్లాడటం మొదలుపెట్టాను, ఐ వైరల్ అయ్యడం మొదలుపెట్టినాయి. సో బట్ ఇక నుంచి అంటే బేబీ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా ఉంటాను, మళ్ళీ నా సినిమా సైలెంట్గా ఉంటారు అంటే ఇంకా బేబీ ప్రమోషన్ తర్వాత మళ్ళీ నా సినిమా వచ్చినప్పుడు మాట్లాడితే తప్ప ఏదో ఒక మాట్లాడుతుంటే వైరల్ అయిందని ఏదో ఒకటి ఏదో ఫంక్షన్ వెళ్ళి ఇంకా మాట్లాడను. అది కూడా పాజిటివ్ వైబ్గా అయింది సార్, నాట్ ఓన్లీ నెగిటివ్ వే. ఫస్ట్ మన అక్కడ ప్రీమియర్ వేసినప్పుడు మీరు అదొకటి వేరే నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ మాట్లాడిన ఏదైనా కూడా వెరీ పాజిటివ్ నోట్, పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారు సినిమాతో పాటు మీకు కూడా కనెక్ట్ అయిపోతున్నారు. థాంక్యూ సో మచ్. అసలు ఎస్కేఎన్ కి ఇండస్ట్రీకి వెళ్ళాలన్న సీడ్ ఎక్కడ పడింది సార్ తెలుసుకోవచ్చు? చిరంజీవి గారు అభిమానిగా నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నాకు. ఎందుకంటే చిరంజీవి గారు అదే ఇన్స్పిరేషన్, చిరంజీవి గారు ఉన్న ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలి, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోవాలని నా కోరిక. సో అలాగా ఐఎమ్ సో మచ్ కనెక్టెడ్ విత్ చిరంజీవి గారు అనమాట. సో ఎప్పటికైనా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోవాలి నాకు వెళ్ళాలంటే ఏంటి తెలియదు. అప్పుడు చిన్నప్పుడు చదువుకున్నట్టు ఓకే మనం చదివాక ఏం చేస్తామంటే చిరంజీవి గారి దగ్గర వెళ్ళిపోదాం అనే ఒక జీల్ ఒక కోరిక నన్ను ఇండస్ట్రీ వైపు నడిపించింది.